ఆంధ్రప్రదేశ్ పోలీసులు. శ్రీరెడ్డిపై తూర్పుగోదావరి విశాఖ జిల్లాలో కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్, హోంమంత్రి అనితలపై గతంలో శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదైంది. టీడీపీ ఏపీ మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు బొమ్మూరు పోలీసులు. ఇటీవల చంద్రబాబు, పవన్, అనితలకు క్షమాపణ చెప్పారు శ్రీరెడ్డి. గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై వరుసగా కేసులు నమోదు చేస్తోంది. యాక్షన్లోకి దిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి ముఖ్యంగా సోషల్ మీడియా అంశానికి సంబంధించి, గతంలో సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎవరైనా అసభ్యకర పోస్టులు చేస్తే కనుక వాటికి సంబంధించి కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే వరుసగా సోషల్ మీడియాకు సంబంధించి పోస్టులు చేస్తున్నవారు వీళ్లకు సమస్య యాక్షన్లోకి దిగింది. కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ ప్రభుత్వం చెప్పుకొస్తోంది. ముఖ్యమంత్రి కూడా చాలా సీరియస్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా గతంలో స్టేట్మెంట్స్ చూసాం, ఆయన చాలా ఘాటుగానే స్పందించారు. ఇన్ఫాక్ట్ ఇదే అంశానికి సంబంధించి హోంమంత్రి అనితకు సంబంధించి కూడా ఆయన క్వశ్చన్ చేసిన సందర్భం వచ్చింది. అంటే హోమ్ మినిస్టర్కి సంబంధించి కూడా క్వశ్చన్ రైజ్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత సీరియస్గా ఉంది ప్రభుత్వం అనేది సోషల్ మీడియా అంశానికి సంబంధించి. ఆ తర్వాత హోంమంత్రి అనిత కూడా రియాక్ట్ అయిన సందర్భాన్ని చూసాం. కట్ చేస్తే ఇప్పుడు శ్రీరెడ్డి అంశానికి సంబంధించి, అవును, శ్రీరెడ్డికి షాక్ ఇచ్చింది ఏపీ పోలీస్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. శ్రీరెడ్డిపై తూర్పుగోదావరి విశాఖ జిల్లాల్లో కేసులు నమోదవుతున్నాయి. హోంమంత్రి అనితతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు సంబంధించి గతంలో శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలోని ఆ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి, అసభ్యకరంగా ఉన్నాయంటూ కూడా శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా, దాంతోపాటు ఇబ్బందికరంగా ఉన్నాయంటూ కూడా ఫిర్యాదులో వెల్లువెత్తింది. ఈ నేపథ్యం నుండి ఏపీ పోలీస్ కేసు రిజిస్టర్ చేసింది. ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మరింత ఇదికి ఏ సెక్షన్స్ కింద కేసు నమోదైంది, శ్రీరెడ్డికి సంబంధించి ఏపీ పోలీసులు ఎప్పుడు ఎంక్వైరీ చేయబోతున్నారు అనేది దానికి సంబంధించి మాత్రం చర్చ జోరందుకుంటుంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వర్మ సిద్ధంగా ఉన్నారు. వర్మ, శ్రీరెడ్డికి సంబంధించి, శ్రీరెడ్డికి ఎంక్వైరీ చేయబోతోంది, శ్రీరెడ్డిని ఎంక్వైరీ చేయబోతోంది ఏపీ పోలీస్, మరి ముఖ్యంగా సోషల్ మీడియా అంశానికి సంబంధించి గత ప్రభుత్వం హయాంలో తను చేస్తున్న ట్వీట్లు కావచ్చు లేకపోతే తను చేస్తున్న సోషల్ మీడియా పోస్టులు కావచ్చు సంచలనంగా మారాయి, వైరల్గా మారిన సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఎటువంటి యాక్షన్ ఆఫ్ ప్లాన్తో ముందుకు వెళుతున్నారు ఏపీ పోలీసులు? సత్యం, మనం ప్రధానంగా చూసుకుంటే కనుక శ్రీరెడ్డి మీద కేసులు నమోదు చేయడం ఇదే మొదటిసారి కాదు. లాస్ట్ జూలై నెలలో కూడా కర్నూలులో అలాగే శ్రీరెడ్డి మీద ఇదే విషయం మీద కేసు పెట్టారు. మనం ఈ రోజు చూసుకుంటే కనుక రాజమండ్రి సమీపంలో బొమ్మూరు పోలీస్ స్టేషన్ లో, అలాగే అనకాపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా ఈ రెండు కేసులు ఈ రోజు నమోదయ్యాయి. మనం అనకాపల్లికి సంబంధించి చూసుకుంటే కనుక కొనసాగ రత్నకుమారి, ఈవిడ తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు, ఆవిడ కొంతమందితో కలిసి, తెలుగు మహిళలతో కలిసి ఆ అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, అలాగే లోకేష్ మంత్రి లోకేష్ల మీద లోగడ చాలా పోస్టులు పెట్టారు ఫేస్బుక్ లో కావచ్చు, అలాగే తన వీడియోలు కావచ్చు, అందులో చాలా దుర్భాషలు ఆడారు. వాళ్ళ కుటుంబానికి సంబంధించిన చాలా అసభ్య పథకాలు ఉంటే ఆమె ఈ పోస్టులన్నీ పెట్టడం వల్ల ఇమీడియట్ గా ఆవిడ మీద యాక్షన్ తీసుకున్నట్టు కూడా ఈ అనకాపల్లి పట్టణ పోలీసులకి ఈ మధ్యాహ్నం ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇమీడియట్ గా దీని మీద దర్యాప్తు చేస్తాం. ఇటీవల కాలంలో చాలా ఈ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఏవైతే కేసులు నమోదు చేస్తున్నారో అసలు ఏ విధంగా ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారని పరిశీలించిన తర్వాత ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటామని కూడా అనకాపల్లి పట్టణ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా ఫిర్యాదు చేస్తారు. ఫిర్యాదులు ఏమైనా పర్టికులర్ గా మెన్షన్ చేయడం జరుగుతుందా, లేకపోతే గతంలో చేసిన అంశాలకు సంబంధించి వాటిని ట్యాక్ చేయడం జరిగిందా? ఎందుకంటే తూర్పుగోదావరిలోనూ రిజిస్టర్ అయింది, విశాఖలోనూ రిజిస్టర్ అయింది, గతంలో మరి ముఖ్యంగా వర రవీందర్ రెడ్డి కావచ్చు లేకపోతే సజ్జల భార్గవకు సంబంధించి కావచ్చు, ఇంటూరి కిరణ్కి సంబంధించి కావచ్చు, ఇలా చాలా మంది పేర్లు ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి సోషల్ మీడియా అంశానికి సంబంధించి. ఇప్పుడు శ్రీరెడ్డి మీద ఏమైనా పర్టికులర్గా ఏమైనా కారణాలు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా పోస్టులు ఏమైనా పర్టికులర్గా చూపించడం జరుగుతుందా, లేకపోతే ఏ విధంగా ఈ అంశానికి సంబంధించి కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది, ఏ అంశాన్ని ఇక్కడ కేసులు పొందుపరచడం జరుగుతుంది కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఈ రత్నకుమార్ ఉన్నారో తెలుగు ఉపాధ్యక్షురాలు, ఆవిడ పైలట్ వచ్చింది సాక్ష్యాధారం కూడా ఆ వీడియో క్లిప్పింగ్స్ ని, అలాగే ఫేస్బుక్ లో ఉన్న ఆ మ్యాటర్ ఏదైతే ఉందో ఆ క్లిప్పింగ్స్ ని కూడా అక్కడ సబ్మిట్ చేశారు. ప్రధానంగా హోంమంత్రి అనిత మీద చాలా దుర్భాషలు ఆడారు, సాటి మహిళను కూడా చూడకుండా ఆమె మీద ఎప్పుడైతే దుష్ప్రసారం చేస్తూ కూడా ఈ ప్రసారం సాగించారు. అలాగే
నారా లోకేష్, అలాగే చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్, వీళ్ళు ముగ్గురి మీద కూడా ఆవిడ ఈ రాజకీయ కోణంలోనే కాకుండా కుటుంబ మహిళలను కూడా టార్గెట్ చేస్తూ కూడా ఈ పేజీలు ఈ పోస్టులు పెట్టినట్టుగా ఈ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఈ రత్నకుమారి చెప్పింది. మొత్తం ప్రత్యేకంగా మొత్తం 3 పేజీల ఈ రిపోర్ట్ లో మొత్తం అంతా సవివరంగా దానికి ఆ సాక్ష్యాధారాలతో సహా ఆ క్లిప్పింగ్స్ కావచ్చు, అలాగే వీడియోలు కావచ్చు, అన్ని కూడా జతపరిచి మరి ఈ ఫిర్యాదు చాలా పకడ్బందీగా ఇచ్చినట్టుగా మనం కనబడుతుంది. ఇమీడియట్ గా దీని మీద మేము ప్రొసీడ్ అవుతాం. అంటే ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అరెస్టులు, అలాగే విచారణ జరుగుతుంది కదా, అదే నేపథ్యంలో ఏ సెక్షన్ కింద ఇవి వస్తాయి, సైబర్ క్రైమ్ కింద వస్తాయి మొత్తం ఉన్నతాధికారుల సలహా. అంటే ప్రస్తుతం ఇటువంటి సినారియోలో ఉంది కాబట్టి ప్రత్యేకమైన బృందం, ఎందుకంటే తను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అయితే మాత్రం లేదు, కరెక్ట్ మీ ఫ్ ఐఎమ్ రాంగ్. ఈ నేపథ్యంలో అయినా ప్రత్యేకమైన బృందం వెళుతోందా ఇటు తమిళనాడు కావచ్చు, లేకపోతే తను ఎక్కడుందో తెలుసుకోవడానికి ఏమైనా దీనికి సంబంధించిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందా రాష్ట్ర పోలీసు శాఖ? మనం ప్రత్యేకంగా ఒకటి గమనించాల్సి వచ్చింది, రీసెంట్ గానే ఆమె ఒక పోస్ట్ పెట్టింది, నేను ఏదో తెలుసో తెలియక తప్పు చేశాను, నన్ను వదిలేయండి, నేను ప్రశాంతంగా జీవించుకున్నాను. రీసెంట్ గానే 2-3 రోజుల కిందటే ఆమె ఈ ఏదైతే వీడియో పబ్లిష్ చేసింది ఆవిడ, దాన్ని కూడా పోలీసులు పరిగణలోకి తీసుకున్నారు. దీన్ని బట్టి ఎక్కడ ఈ పోస్ట్ చేశారు, ఏంటి అంటే మొత్తం డేటా తీసుకుని ఆమె ఎక్కడుందో తెలుసుకున్న తర్వాత అటు దిశగా వెళ్తామని చెప్తాను. ఒక బృందం ప్రత్యేకంగా తమిళనాడులో ఈమె కోసం ఇన్వెస్టిగేషన్ చేసే అధికార అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి సచిన్. అంటే పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా శ్రీరెడ్డి ప్రస్తుతం ఎక్కడ చెన్నైలోనే ఉంది ఆవిడ, అక్కడికి పూర్తిగా మకం మార్చింది. ఈ నేపథ్యంలోనే ఆమె రీసెంట్ గా 2-3 రోజుల కిందంటే నన్ను వదిలేయండి అని పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే మిగతా కొంతమంది పెద్దల పేర్లు కూడా కోట్ చేసింది. ఈ నేపథ్యంలో ఏం జరుగుద్ది, ఒకవేళ ఇక ప్రభుత్వం తరఫున ఏమన్నా ఒక భరోసా కానీ ఇస్తారా, లేకపోతే శ్రీరెడ్డి అరెస్ట్ తప్పదా అన్న అనుమానం కూడా అనకాపల్లి పట్టణంలో మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్ అమ్మ, ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి. ఇదే అంశానికి సంబంధించి ఎప్పుడైతే సోషల్ మీడియా వేదికగా ఎవరైనా కామెంట్స్ చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే గతంలో తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, లేకపోతే కీలకమైన నేతలకు సంబంధించి, కూటమికి సంబంధించి ఎవరి మీద ఇబ్బందికర వాతావరణం కావచ్చు, లేకపోతే అసభ్యకర పోస్టులు కావచ్చు, లేకపోతే అభ్యంతరకర పోస్టులు కావచ్చు పెట్టిన వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ ఆఫ్ ప్లాన్లోకి దిగింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎవరైనా ఇబ్బందికర అంటే అభ్యంతరకర పోస్టులు కనుక పెడితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబోతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకు దిగుతోంది, ప్రత్యేకమైన టీంను కూడా సిద్ధం చేయబోతోంది వీటి మీద ఒక అన్నేసి. అట్ ద సేమ్ టైం అసభ్యకర పోస్టులు కావచ్చు, అభ్యంతరకర పోస్టులు కావచ్చు, వీటి మీద సీరియస్గా ఉండాలి అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ జరుగుతుందో రియాక్ట్ కూడా అయ్యారు ఈ అంశానికి సంబంధించి గత కొద్ది రోజుల క్రితం, ఎందుకంటే వరా రవీందర్ రెడ్డి కావచ్చు, ఆ తర్వాత జరుగుతున్న పరిణామ క్రమంలో ఇటు శ్రీరెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్షన్ ఏంటి శ్రీరెడ్డి ఈ అంశానికి సంబంధించి కూడా రియాక్ట్ అయిన పరిస్థితి, ఏమన్నారు శ్రీరెడ్డి అనేది ఒకసారి చూద్దాం. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని అలాగే నా భవిష్యత్ని, నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్ళి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు, నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి, అలాగే ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకుండా లీడర్సు లీడర్స్కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ, కార్యకర్తలని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి, నేను విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటూ బెండ్ అయ్యి అడుగుతున్నాను, మా కార్యకర్తల్ని వదిలిపెట్టండి అని చెప్పి, ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా క్షమించండి. థ్యాంక్ యూ.